వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని హాజరు కమ్మని చెప్పేసి స్పీకర్ గారు మమ్మల్ని కోరిన విధాన్ని చూస్తే ఒకసారి స్పీకర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. చంద్రబాబు నాయుడు, నీకు నీ స్పీకర్కి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా రాజన్న ఆశీస్సులతోటి జగనన్న అండదండలతోటి గెలిచినటువంటి 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ఒక్కొక్కరిని 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న ఆ డబ్బులు పెట్టి వాళ్ళని అన్యాయంగా కొని ఈ రోజున నువ్వు సభను నడుపుతా ఉన్నావు చంద్రబాబు ఆదేశాల మేరకు. ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి ఒక మహిళా శాసనసభ్యురాల్ని 1 సంవత్సరం పైగా సస్పెండ్ చేసి హైకోర్టు తీసుకోమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఈ స్పీకర్కి బుద్ధి జ్ఞానం లేకుండా ఆ ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడం అనే దాన్ని గమనించాం. నీ స్పీకరు నీకు పాలాభిషేకాలు చేస్తా ఉన్నాడు బహిరంగంగా, మరి ఇంటికి పిలిపించుకొని పాదాభివందనాలు కూడా చేయించుకుంటున్నావేమో మరి అనే డౌట్ అందరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే స్పీకర్ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎవరు చూడాల. ఒకవేళ ఏమైనా పని ఉంటే ఎవరు పోతారు, ముఖ్యమంత్రే స్పీకర్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో. అలాంటిది స్పీకర్ పోయి ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఆ 4 బయట పాలాభిషేకాలు చేస్తూ ఉన్నాడు అని అంటే ముఖ్యమంత్రి ఫోటోకి ఖచ్చితంగా ఆ 4 గోడల మధ్య ఆయన కాళ్ళు పట్టుకొని నీళ్లు చల్లి నిద్ర పోసుకుంటా ఉన్నాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. అంత హీన స్థితికి దిగజారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ మీద ఇప్పటికే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాము స్పీకరు, అయినా నీకు సిగ్గు బుద్ధి రెండు రాలా? ఇవాళ కూడా నువ్వు తెలుగుదేశం పచ్చ చొక్కాలు తొడుక్కొని నువ్వు తిరుగుతా ఉన్నావు అంటే నీ బ్లడ్ అంతా కూడా పచ్చ బ్లడ్డే. నువ్వు నీ పచ్చ బ్లడ్ పెట్టుకో, ఇంకే బ్లడ్ అయినా పెట్టుకో, కానీ స్పీకర్ పదవిని వదులుకొని పెట్టుకోమని చెప్పి చెబుతా ఉన్నావు. అంతేకాదు ఇంత క్రూరమైనటువంటి భావాలు, తెలుగుదేశం భావాలు ఉన్నటువంటి నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హుడువా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు చేసుకొస్తా ఇవాళ మళ్ళా మమ్మల్ని ఏదో గురువింద గింజ సామెతలాగా మీరు రండి శాసనసభను నడుపుకుందాం అని చెప్పేసి చెప్పడం అనేది ఎంత దానువో గమనించి అని చెప్పి కోరుతా ఉన్నావు. నీకు ఒక్కటే ఒక సలహా ఇస్తా ఉన్నా స్పీకర్, నేను వయసులో చాలా చిన్నవాడిని నీకన్నా కూడా, ఒక్కసారి ఆయన సోమనాథ్ చటర్జీ గారిని భారత పార్లమెంటుకి స్పీకర్గా చేశారు ఆయన గుర్తు తెచ్చుకో. ఆయన వామపక్షాల తరపున ఎన్నికైనా కూడా స్పీకర్ అయిన మరుక్షణం వాళ్ళ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పనిచేసిన సంగతిని నేను గుర్తు తెచ్చుకోమని చెబుతా ఉన్నావు. స్పీకర్ అయితే అలా ఉండాలి. నువ్వు ఇప్పటికే 4-5 సార్లు ఎమ్మెల్యే అయి ఉంటావు, 2-3 సార్లు మంత్రి కూడా అయ్యావు, ఇంకా నీకేం కావాలయా? ఇంకెందుకు నువ్వు చంద్రబాబుకి పాలాభిషేకాలు పాదాభిషేకాలు చేస్తావు? అంటే చంద్రబాబు నాయుడు 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, అందులో వాటా కోసం ఏమైనా పోతా ఉన్నావే ఆయన ఇంటికి? ఇంత దుర్మార్గాలు ఇంత దారుణాలు చేస్తా, మళ్ళీ మా మీద నిందలేయటం అనేది అన్యాయం. తక్షణం నువ్వు ఆ 23 మందిలో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 22 మందిలో ఒకళ్ళని విప్పును చేశారు, 4 మంత్రులు చేశారు, వాళ్ళందరినీ రాజ్యాంగం షెడ్యూల్ 10లో ఉన్న దాని ప్రకారం వాళ్ళని సస్పెండ్ చెయ్యి, డిస్క్వాలిఫై చెయ్యి. ఖచ్చితంగా మేము మరుసటి రోజు వస్తాము, శాసనసభలో మేము పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.